వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చింది గోవా డే 2. బీచ్లో మాత్రం రీల్స్ ఇంకా ఫొటోస్ అయితే దిగాను. ఒక 1 అవర్ అయితే వచ్చి, కానీ వ్లాగ్ అయితే అస్సలు దిగలేదు. నేనైతే అక్కడైతే ఫిషింగ్ అన్ని ఫిషెస్ అయితే తాళ తెచ్చి అమ్ముతున్నారు. అక్కడైతే చూడండి, ఇదే బాగా బీచ్. అలలు మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి. ఇవంతా చూడండి, ఇక్కడ అయితే ఒక 1 అవర్ అట్లా అయితే స్పెండ్ చేసాం కదా. చూడండి అలలు ఎట్లా వస్తున్నాయో. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా టిఫిన్ కూడా చేయాలి మనం. అయితే ఇప్పుడైతే టిఫిన్ అవన్నీ వేసి ఇక మళ్ళా వాటర్ స్పోర్ట్స్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ వాటర్ స్పోర్ట్స్ కంప్లీట్ అయితే రేపు మనం దూర్సార్ వాటర్ ఫాల్స్, ఇంకా అట్లానే బీచెస్ అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవాళ అయితే వాటర్ స్పోర్ట్స్ చేద్దాం అనుకుంటాం, ప్లానింగ్ ఏమైతే చూద్దాము. ఇప్పుడైతే టిఫిన్ అయితే ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అయితే అందరు ఇక్కడనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గోవా వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా పార్టీ బ్యాగ్ వెళ్తుంది. ఇక్కడ అయితే అందరు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఈయన మా డ్రైవర్. ఎక్కడికి? చాలా అంటే చాలాసేపు ఇక్కడనే ఉన్నాం సార్ మొత్తం. ఇదే మా గ్రూప్ అంతా. కొంతమంది కెమెరాలో వాడడం ఇష్టం ఉంటే, కొందరికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పు. ఇప్పుడైతే టిఫిన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ముంగళ గ్రేట్ ఈ పంజాబ్ డాబా అయితే ఉంది. వాళ్ళ టిఫిన్ దెంగి తిని ఇలా అయితే వాటర్ స్పోర్ట్స్ అయితే క్యాన్సిల్ అంట. ఎందుకంటే మార్నింగే మనం చెప్పాలంట వాళ్ళకు, అవి వాళ్ళు అరేంజ్ చేస్తారంట. వాటర్ స్పోర్ట్ వచ్చేసి రేపు అయితే తింటున్నాము. వాటర్ స్పోర్ట్కి వచ్చి అయితే రేపు పోతున్నాం. ఇవాళ అయితే లోకల్ పట్టి సన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇందులో మనమైతే టిఫిన్ చేసి మనమైతే వెళ్దాం. ఇక్కడ ఉష్ణం దారా మంచిగా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. మనం అప్పుడు ఇప్పుడైతే తినేసి ఇంకా అగోడా ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఇది అగోడా ఫోర్ట్. ఇక మనం లోపలికే చూపిస్తాం మొత్తం మీకు. అయితే ఇది అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్. ఇంకా అక్కడ అక్కడ కూడా ఉంది ఇక మంచి. ఫోటోసా అని ఒకసారి ఫోన్లోకి వచ్చినాక తెలుస్తుంది. ఇక్కడ వెళ్ళొస్తున్నా ఫోన్లోకి వచ్చినాక అంత క్లారిటీ ఉండవు. క్లారిటీ ఉండవు. ఇవైతే ఫిక్స్ ఉన్నాయి మేము అంతా. ఎందుకంటా దాంట్లోకే ఇబ్బంది ఉంటుంది. స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేసేయాలి. వేర్ర ఉన్నాయి మొత్తం. అంటే
ముక్తును చూడండి, ఇదేమో మొత్తం ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం చూడండి. అయితే ఫార్ట్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి. మనకి ఇక్కడ అయితే ఎంట్రన్స్ చూడండి ఒకసారి వ్యూ ఎట్లా ఎట్లా ఉందో. చూడండి గైస్, అది ఇక్కడైతే చాలా మంది అంటే చాలా మంది జనాలు ఉన్నారు. మొత్తం కాంబినేషన్లో అంతా రెడ్ మనమైతే అక్కడ పోయి అయితే ఫోటో దిగుతాము చూద్దాం మంచిగా. ఫొటోస్కి దానికైతే సూపర్ అంటే సూపర్ లొకేషన్. చూడడానికి అంత ఏం లేదు, కాకపోతే ఒక రౌండ్ ఉంది అంతే చూడడానికి. ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్ వస్తాయి ఇక్కడ చూడండి. ఎంత దుంకు చూడండి, అప్పటి కోటలు ఎట్లా నిర్మించారు. ఫార్ చుట్టుముట్ట అయితే ఇట్లా ఉంది వాటర్కి అంతా. చూడండి ఇదే మెయిన్ ఫోటో, అక్కడ సమాధి ఉంది అనుకుంటూ మాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. అంటే ఫార్ట్ ఇది వచ్చేసి ఫోర్ట్ వ్యూ మొత్తం ఇదంతా చూడండి. చూడండి గైస్ ఇక్కడ మొత్తం, ఇక్కడ అన్ని అరటి చెట్లు ఉన్నాయి. గ్రీనరీ మొత్తం అయితే వస్తుంది ఇక్కడ. బాగుంది ఫ్రెండ్స్.
మనమైతే ఇప్పుడైతే పార్ట్ మొత్తం విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక. మా బ్రో పట్టుకుంటున్నాం. నౌ వీఆర్ ఎగ్జిటింగ్. దిస్ ఇస్ లంజ లక్ష్మణ్. నీ అబ్బా. సో దిస్ ఈస్ ద వ్యూ. ఎగ్జిట్ ఎక్కడ మామ? చూడరు లక్ష్మణ్, మంచిగా చూడురా, మంచిగా. దిస్ ఇస్ లక్ష్మణ్. గైస్, మా గైస్ అక్కడ పైన ఉన్నారు. ఎక్కడ మా గైస్ జూమ్ చేయ, ఇట్లా పైకి ఎప్పుడు వచ్చారు బ్రో? ఇప్పుడైతే మాకు ఫాడ్ అయితే మొత్తం విజిట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఈ ప్లేసెస్, నియర్ బై ప్లేసెస్ ఇక్కడ గోవాలో. ఇదే ఎగ్జిట్, ఇంకా మనం అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్, ఇప్పుడైతే కార్ దగ్గరికి. మేము నలుగురేమో వచ్చినాము, ఇంకా 4 మెంబర్స్ అయితే వాళ్ళకి ఓపికే లేదంటారా అన్నికి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫైన్ ఇంకా నెక్స్ట్ వీక్ దొరికినాక మాట్లాడుకున్నాం. తెలుసు హలో గైస్, మా అయితే ఇప్పుడు పన్నాజీలో అయితే ఈ చర్చ చూడడానికి అయితే వచ్చినాము. కాకపోతే దీనికైతే అలో లేదంటే మీద వర్క్ నడుస్తున్నాయంట. చూడండి, మనం ఆ చర్చికా నుంచి అయితే ఒక వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళినామని అది అయితే క్లోజ్ ఉందంట. అందుకని ఇప్పుడైతే తిన్నీకి అయితే వచ్చాము. ఇక్కడ మనం తినేసి ఇక మళ్ళీ బీచ్కే పోదాము. మనకి ఇక్కడ అయితే తినేసి మళ్ళీ కలంగట్ బీచ్ కూడా అలా ఈవినింగ్ దాకా ఆమె స్పెండ్ చేస్తాము. ఇక మిగతా మిషన్లన్నీ మనం తిన్నాక మాట్లాడుకుంటాం. తగ్గట్టు వచ్చిన ఎండ లేకుండా. హలో గైస్, ఇప్పుడైతే మనం కలంగట్ బీచ్లో ఉన్నాము. ఇక్కడైతే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు చూడండి. నువ్వు లడ్డు లడ్డు లేవు. ఇక్కడ అయితే 500 బుక్ పెట్టిపించింది మాకు. ఇప్పుడైతే మనం 2-3 రీల్స్ చేద్దాం ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే చాలా మంది ఉందని మనం అటు సైడ్ పోదాం. మనం ఇప్పుడైతే బీచ్ కన్నా అయితే గెస్ట్లకి అయితే వచ్చేసాం గైస్. ఇక బీచ్లో అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ బీచ్కి అయితే పోతాము. రేపు అన్నట్టు వాటర్ స్లైడ్స్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ రేపు ఉంటుంది. మాకు ప్యాకేజ్ తీసుకొని అలా అయితే పోతాము. ఇవాళకైతే ఇదే బ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.